వారలారా, కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా కన్న తండ్రి, ఇంకొక సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేస్తాం కొందనాలు తండ్రి. చక్కగా అమూల్యమైన సమయంలో, ఈ విశేషమైన సమయంలో తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కొందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు కొందనాలు తండ్రి. ఈరోజు లోకమెరుగని మార్గం కోసం మేము తెలుసుకొని చుండగా, ప్రపంచం తెలుసుకోలేని అనేక సంగతులు తెలుసుకుంటున్న మేము, వాటిని పాటించి వాటి ఎడల మీ చిత్తాన్ని మేము జరిగించగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించేంత వరకు జయకరంగాను విజయోత్సవంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ బైబిల్ నుంచి ఒక చక్కటి అంశాన్ని, ఒక చిన్ని అంశాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, సహజంగా ఈ భూమి మీద మనం ఆలోచించగలిగితే మానవుడు నివసిస్తున్న ఈ ప్రపంచం అనేది చాలా విశాలమైనది అని మనం చెప్పుకోవచ్చు. ఈ అనంత విశ్వంలో ఇంకా మనం చెప్పుకోవాలంటే, ఈ సువిశాలమైన భూమి మీద మనిషి చూడని ప్రదేశాలు, మనిషి వెళ్ళని ప్రదేశాలు, మనిషి తెలుసుకోలేని విషయాలు చాలానే ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే, మనిషి బ్రతకడానికి ఈ ప్రపంచం విశాలమైనదిగాను, మనిషికి సౌకర్యవంతంగాను దేవుడు తయారు చేశాడు. ఈరోజు మనిషి భూమి మీద ప్రవేశించలేని ప్రాంతాలు కూడా ఉన్నాయి అంటే, ఒక మనిషి తలదాచుకోవడానికి భూమి మీద చాలా చోటు ఉంది. అది ఎంత చోటు అంటే, భూమి మీద అందరికీ సరిపోయేంత చోటు ఈరోజు భూమి మీద ఉంది. ఇంకా మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీద ప్రతిదీ ఎలా ఉంది అంటే, మనిషికి ఇబ్బందికరంగా కాకుండా మనిషికి సౌకర్యంగా భూమిని దేవుడు తయారు చేశాడు. అది నివసించడానికి కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, తినడానికి కానివ్వండి, ఏ విధానం మనం చూసినా, ఏ కోణం నుంచి మనం ఆలోచించినా, భూమి అనేది చాలా విశాలమైనది. ఇంకా మనిషికి ఒక చక్కటి ఆతిథ్యాన్ని భూమి అనేది కలిగిస్తుంది. ఒక చక్కటి ఎండాకాలం ఒక సైడ్ వస్తుంటే భూమికి ఒకవైపు, మరొక పక్క చక్కటి మరి చలికాలం మరొక వైపు భూమికి వస్తూ ఉంటుంది. నీకు ఎండ నచ్చకపోతే అటువైపు చలికి వెళ్ళచ్చు, అటువైపు చలి నచ్చకపోతే ఇటువైపు ఎండకు రావచ్చు. మొత్తానికి మానవ జీవితం అనేది ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఒక సువిశాలమైన దారిలో నడుస్తున్నట్టుగా, ఒక సువిశాలమైన త్రోవలో ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఆత్మీయ జీవితాన్ని దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, అది శరీరం ఉన్నంత సువిశాలముగా అయితే అది లేదు. అది ఎలా ఉంది అంటే, పరలోక రాజ్యపు మార్గం అనేది, లేక ఆత్మీయ జీవితం వెళ్ళే త్రోవ అనేది, అది ఇరుకుగాను సంకుచితముగాను ఉంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు ఒక రద్దీగా ఉన్న బస్సులోనికి మనం ఎక్కితే, ఎలాగైతే ఇరుక్కుని అందులో మనం ప్రయాణం చెయ్యాలో, ఎలాంటి మరి అసహనం అయితే మనలో వస్తుందో, ఆత్మీయ జీవితము కూడా అలాగే ఉందండి. ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది అంటే, అది ఇరుకు మార్గంలో ప్రయాణిస్తుంది. అది సంకుచితమైన మార్గము, కానీ ఆ సంకుచితం అనే ఫీలింగే ఈరోజు ఎవరికి కలగటం లేదు. అంతేనా కాదండి, ఒక రద్దీగా ఉన్న బస్సులోనికి ఎక్కితే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, చెవట్లు పడుతూ ఉంటాయి, కాళ్ళు కదలవు, చేతులు కదలవు, ఒకలాంటి ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆ ప్రయాణాన్ని చేస్తున్న మనము ఎప్పుడైనా సంకుచితముగా ఉన్నట్టుగా, కానీ ఎప్పుడైనా ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నట్టుగా కానీ ఏమన్నా అనిపించిందా? ఒక 6 అడుగుల మనిషిని ఒక 3 అడుగుల స్థలంలో సర్దుకుని కూర్చోమంటే అతను ఇరుకుగాను ఇబ్బందిగాను ఫీల్ అవుతాడు. మరి క్రైస్తవులుగా మారిన మనము ఈ పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఏదో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఆ ఇరుకు ఇబ్బంది అనే ఫీలింగ్ మనకి ఎందుకు కలగటం లేదు? అంటే ఈరోజు లోకం అనేది దేవుడు చెప్పిన మార్గంలో నడవటం లేదు. అందుకే ఈరోజు మన అంశం కూడా ఏంటంటే, లోకమెరుగని మార్గం. ఈరోజు ప్రపంచంలో మనిషికి అనేక దారులు తెలుసు. ఆ దారిలో ఒక విలాసవంతమైన ప్రయాణాన్ని అతను చేస్తూ ఉండవచ్చు.
ఒక విమానం ద్వారా కానివ్వండి, ఒక రైలు ద్వారా కానివ్వండి, ఒక బస్సు ద్వారా కానివ్వండి, లేక తన సొంత వాహనం ద్వారా కానివ్వండి, ఏదో ఒక విధంగా సౌకర్యవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తాడు. ఎందుకంటే ఆ మార్గం ఎలా ఉంటుందో అతనికి చాలా బాగా తెలుసు. ఎక్కడ టర్నింగ్లు ఉంటాయి, ఎక్కడ టోల్ గేట్లు ఉంటాయి, ప్రతిదీ ఆ వ్యక్తికి తెలుసండి. కానీ ఆత్మీయ జీవితపు ప్రయాణాన్ని అంచనా వేయడం అది చాలా కష్టం. ఎందుకంటే ఆ దారి ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఆ దారి ఎప్పుడూ సంకుచితంగా ఉంటుంది. మరొక విషయం చెప్పమంటారా, ఆ దారి అదృశ్యమైనది. మనమే ఉన్నామండి, మన జీవితంలో ఎప్పుడు కష్టం వస్తుందో, ఎప్పుడు నష్టం వస్తుందో, ఎప్పుడు ఆనందం వస్తుందో మనమేమైనా అంచనా వేసి చెప్పగలమా? అందుకే జీవితాన్ని చాలా మంది అంటూ ఉంటారు, జీవితం అనేది అనుకోని పరిస్థితుల యొక్క సమూహం అని చెబుతూ ఉంటారు. ఈరోజు మనం ఆలోచించగలిగితే మన జీవిత కాలంలో మనం నివసిస్తున్న ఈ జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. అలాంటి ఈ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఇరుకుగల దారిలో నడిపించగలుగుతున్నావా, లేక ఇరుకులు లేని ఒక సువిశాలమైన దారిలో నువ్వు నడిపిస్తున్నావా? ఒక అసలైన క్రైస్తవ జీవితపు ప్రయాణం ఏ విధంగా సాగిపోతుంది? ఈరోజు మన జీవితపు ప్రయాణం ఏ విధముగా సాగిపోతుంది? లోకస్తుల జీవితం వలె మన జీవితము ఉంటే ఇక మన మార్గానికి వారి మార్గానికి తేడా ఏముందండి? పరలోక మార్గము ఉన్నతమైనది. ఇంకా దానికోసం చెప్పాలంటే అది ఇరుకును సంకుచితమై ఉన్నది. దేవుడు దానికోసం ఏం రాయిస్తున్నాడు, కొన్ని మాటలు మనం చూద్దామండి. ఈ చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త, అందరూ మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు దారి వెడల్పును, ఆ దారి విశాలమైన ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాన్ని కొనుగొను వారు కొందరు. లోకస్తులుగా ఒక ఆనందమైన మార్గంలోనికి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ఆనందాన్ని కోరుకుంటారు. కానీ కనిపించని దారులు చూసారా, దీన్ని కనుగొనే వాళ్ళు చాలా కొద్ది మందే. ఇంకొక విషయం చెప్పమంటారా, ఆ కొద్ది మందిలో కూడా చివరి వరకు వెళ్ళేవారు చాలా తక్కువ మంది. ఒక నిధి మనకి ఉంది అని తెలిసినప్పుడు ఆ నిధిని కనిపెట్టడంలో కొంతమంది మరణిస్తారు, ఆ నిధి కోసం వెళ్ళే ప్రయాణంలో కొంతమంది మరణిస్తారు. చివరకు ఒక వ్యక్తి మాత్రమే ఆ నిధి నిక్షేపాలు దక్కించినట్టుగా అనేక కథల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అదేవిధంగా పరలోకం చాలా విలువైనది. అది ఎంత విలువైనది అంటే అది మానవ ఊహలకు అందనది. ఆ విలువైన దాన్ని చేరుకోవాలని చాలా కొద్ది మంది ఆలోచిస్తారు. ఆ కొద్ది మందిలో కూడా మరికొంతమంది ప్రయాణంలో వైదొలిగిపోతూ ఉంటారు. ఎవరు పడతారులే ఈ కష్టం, ఎవరు వెళ్తారులే ఈ కష్టం. కానీ కష్టానికి ఓర్చుకుని నిలబడిన వారు కొంతమందేనండి. వారే బైబిల్లో భక్తులుగా రాయబడ్డారు. అలాంటి వారు బైబిల్లో తరానికి ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అంట. మోషే తన తరము వారికి నాయకత్వం చేసి నిద్రించాడు అంట. తన తరము వారిలో ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఒక్కడేనండి. ఈరోజు ఈ తరములో ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడేమో. ఇరుకు మార్గం అంటున్నారు, సంకుచితం అంటున్నారు, అందులో కష్టాలుంటాయేమో, బాధలుంటాయేమో అనుకోవచ్చు. కానీ అందులో ప్రవేశించేవారు కొంతమంది. ఆ కొంతమందిలో చివరి వరకు చేరుకున్న వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ దారిని కనిపెట్టడమే చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ దారి అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయబడినదైతే ఈ దారి చెప్పాలంటే మనుషులుగా మనం ఏదన్నా ఒక విలువైన దాన్ని పొందుకోవాలి అంటే ఒక విలువైన వ్యక్తిని ఒక విలువైన దారి వెంబడి మనం తీసుకువెళ్తూ ఉంటాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విలువైన దాన్ని సంపాదించుకోవడానికి ఒక ముండ్ల దారిని మనకు చూపిస్తున్నాడు. ఇందులో నడిచి వెళ్తేనే ఒక పూల బాట మీకు తగులుతుంది, అది దాటిన వెంటనే మీకు రావాల్సిన విలువైన వస్తువు మీ చేతికి చిక్కుతుంది. అందుకే జీవన ప్రయాణంలో మనకు వచ్చే ఈ కష్టాలనేవి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ కష్టాలని దాటుకుని వెళ్తేనే మనకు రావలసిన ప్రతిఫలాన్ని మనము. పనివాడు కష్టము చేసి జీతము సంపాదించుకుంటాడు కదా, అతను ఎంత కష్టం వచ్చినా సరే, అతనికి ఎలాంటి దెబ్బలు తగిలినా సరే, అతను పనిని ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోడో, ఈ ఇరుకు మార్గమున ప్రవేశించిన వాడు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే చివరి వరకు వెళ్ళిన వాడితో బహుమానాన్ని పంచుకోగలడా? ఈరోజు సంఘము అంటే ఏంటంటే
ఆ కనిపించని దారిని వెతికి ఆ వెతికిన దారిలో ఆ ప్రయాణాన్ని సాగించేవారే సంఘం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మొదటి శతాబ్దంలో మనం చూడగలిగితే గొప్ప శ్రమ కలిగిందంట. గొప్ప శ్రమ కలగగానే వారు ఊర్లైతే దాటి వెళ్ళిపోయారు, కానీ వారు చెప్పే సువార్తను మాత్రము మానేలు. ఎందుకు అంటే వారు ఒక అదృశ్యమైన దారిలో ప్రయాణిస్తున్నారు. ఆ అదృశ్యమైన దారి వారికి తెలియని ఒక బహుమానం వైపు వారిని నడిపిస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఎన్నో విలువైన వాటిని సంపాదించుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భూగర్భంలోనికి, సముద్ర గర్భంలోనికి, ఆకాశంలోనికి, వేరే గ్రహాల మీదకి వెళ్తున్న మనుషులు తమ కళ్ళ ముందు ఉన్న అదృశ్యమైన అద్భుతమైన ఒక మార్గాన్ని మరిచిపోయారు. అది ఎక్కడికి నిన్ను చేరుస్తుంది అంటే మరి రాబోయే తరములోనికి జీవాన్ని అందించే నిత్య జీవపు లోకమైన పరలోకానికి. అందుకే మనుషులు బంగారాన్ని అన్వేషించడంలో సక్సెస్ అయ్యి ఆ దారిని వారు పూర్తిగా ఛేదించి బంగారాన్ని కనిపెట్టారు. ఒక వజ్రాన్ని వారు ఛేదించడం మొదలుపెట్టి ఆ దారిని పూర్తిగా అన్వేషించి వజ్రాన్ని కనిపెట్టారు. కానీ దేవుడిలో పూర్తిగా ముందుకు సాగలేక ఈనాటికి దేవుణ్ణి మనుషులు కనిపెట్టలేకపోయారు. అందుకే ఈనాటికి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి, దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు. ఈరోజు మనం ఈ దారిలో వెళ్తున్నామండి, వెనక్కి వెళ్ళిపోతే దేవుడు జీతాన్ని మనకి ఇస్తాడా? ఒకనాడు యేసుక్రీస్తు వారు తన దగ్గరికి ఒక 12 మందిని పిలుచుకున్నాడు. 12 మందిని పిలుచుకున్న తర్వాత వారితో మాట్లాడుతున్నాడు, ఇక నుంచి మీరు ఎలా బ్రతికారో పర్వాలేదు, కానీ ఇక నుంచి మీరు ఎలా బ్రతకబోతున్నారంటే మనుషుల్ని పట్టే జాలలుగా నిన్ను మార్చు. ఒక కొత్త దారిలో మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇప్పటి వరకు సముద్రం మీద అందరూ పట్టి మీరు చేపలు పట్టారు, అందరూ వెళ్తున్న దారిలోనే మీరు వెళ్ళారు, కానీ మార్చేయబోతున్నాను మీ జీవితాన్ని ఎలాగో తెలుసా? ఇక నుంచి సముద్రం మీద కాదు, లోకం మీద వలవేయండి, మనుషులను పట్టండి. ఇలా ఎవరైనా చేయగలరా? ప్రపంచానికి ఒక వేరైన మార్గం చూపించాడండి. ఆ మార్గంలో ఎన్నో కష్టాలు. ఒకసారి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కొక్కసారి ఆ సువార్త చెబుతుంటే కొట్టి వారిని ఊడి వైపులా మరి విసిరేసేవారు. అయినా సరే ఆ కష్టాలకు ఓర్చుకున్నారు. ఓర్చుకొని ఒక యోధ బైబిల్లో నాశన పుత్రుడిగా మిగిలిపోయారు. ఓర్చుకున్నవాడు పిలువబడిన వారిగా ఈరోజు బైబిల్లో నిలిచిపోయారు. అపోస్తలుడైన పౌలు గారిని మాట్లాడుకుంటున్నాం, అపోస్తలుడైన పేతురు గారిని మాట్లాడుకుంటున్నాం, అపోస్తలుడైన యోహాను గారు, ఫిలిప్పు గారు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? దారిని వారు ప్రారంభించి మధ్యలో వదిలేయలేదండి, దాన్ని చివరి వరకు కొనసాగించారు. మనుషుల్లో చాలా మంది ఎలా ఉంటారంటే మంచి కావాలనుకుంటారండి, కానీ ఆ దారి కష్టమయ్యేసరికి మధ్యలోనే దాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుకి మనం ఆలోచించగలిగితే మనుషులు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడి గారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దేవా నేను అక్కడ వరకు ప్రయాణం చేసిన ఒక అడుగు దూరంలోనే కదా ఆగిపోయాను, నాకు బహుమానం ఇవ్వవా, జీతం ఇవ్వవా అంటే ఆయన జీతం ఇచ్చే రకమైతే కాదు. మనుషులుగా మనకి కాంప్లిమెంటరీ బహుమతులు ఇస్తారేమో, కానీ మనుషులుగా మనకి మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం అని ఇస్తారేమో, కానీ దేవుని దగ్గర ఉన్నది ఒకే స్థానం అండి. ఆ స్థానం నీదైనప్పుడు దానికోసం చివరి వరకు పరిగెట్టగలుగుతున్నావా? అందుకే బైబిల్ చరిత్ర మనం చదవగలిగితే బైబిల్ చరిత్రలో అనేక చోట్ల రక్తపాతాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక చోట్ల మనం చూడగలిగితే వారు చెప్పే మాటలకి వారు ఉన్న బ్రతుకు చాలా తేడా ఉంటుంది. వారు చెప్పేది సమాధానకరమైన సువార్త అయితే వారి జీవితాల్లో ఎప్పుడూ సమాధానం అనేది లేదు. ఈ పట్టణం నుంచి ఆ పట్టణంకి, ఆ పట్టణం నుంచి ఆ పట్టణంకి వారి సొంత ఇల్లు అనేది లేకుండా ఈ భూమిని దాదాపు కొన్ని 100 సార్లు చుట్టేశారండి క్రైస్తవులు. దేనికంటే తెలియబడని ఆ మార్గాన్ని వారు అన్వేషించడానికి. అందుకే యోబు గ్రంథంలో ఒకనొక సమయంలో దేవుడు రాయిస్తున్నాడు, మనుషులు బంగారాన్ని కనిపెట్టారంట, వెండిని కనిపెట్టారంట, కానీ వీటికన్నా విలువైనది ఇంకొకటి ఉంది. అది నీ వాక్యమే కదా. అందుకే కీర్తనల గ్రంథంలో కానివ్వండి, పాత నిబంధనలో అనేక కావ్య గ్రంథాల్లో కానివ్వండి, అనేక మంది గొప్ప గొప్ప వారు ఈ విధంగా వాక్యాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఈ వాక్యం అనేది అపరంజి కంటే గొప్పది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు వాక్యంలో ఉన్నాయి. ఈ వాక్యం కన్నా విలువైనది మరొకటి ఉందా? ఈరోజు పరలోకానికి వెళ్ళడానికి దారి ఎక్కడో లేదండి, మన జీవన ప్రయాణంలోనే మనకు కనిపించకుండా ఉంది. దాన్ని కనుగొనే వాడిగాని ఉన్నావా? ఒక తెలివైన వాడేనండి ఒక తెలివైన ప్రశ్నకు సమాధానం చెప్పగలడు, బుద్ధిహీనుడు దానికి సమాధానము చెప్పదు.
ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము తెలివైన వారం అయితే ఆ పరలోక రాజ్యపు తాళాన్ని ఆ పరలోక రాజ్యపు దారిని పాటికి మనం కనిపెట్టే ఉండాలి కదా. ఒకనాడు బైబిల్లో ఒక భక్తుడు కనిపెట్టాడు. ఆ భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, రెండు దేవుని రాజ్యము సమీపించి ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచించగలిగితే కొత్త నిబంధన స్టార్టింగ్ లో ఆ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఈ విధముగా ఒకనాడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మరి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చూడైతే 3వ అధ్యాయము 1వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండే. ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే దేవుని రాజ్యాన్ని కనిపెట్టాడంట. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. అందుకే దేవుని రాజ్యం ఎక్కడుంది, యెరూషలేం పట్టణంలో ఉందా, యూదయ ప్రాంతంలో ఉందా అంటే కదండి. దేవుని రాజ్యం ఆయనకి ఎక్కడ దొరికిందంటే అరణ్యములో ఆయనకి దొరికింది. అంటే అరణ్యంలో దేవుని రాజ్యం ఉందా, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోవాలంటే కాదండి. దేవుని రాజ్యం కోసం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యము మనుషులకు అతీతమైనది. మనుషులు తినే విషయంలో, తాగే విషయంలో, వేసుకునే విషయంలో ఆనందపడతారేమో, కానీ దేవుని రాజ్యంలో అలాంటిది ఉండదండి. దేవుని రాజ్యంలో ఆనందం ఏ విధంగా ఉంటుందంటే, ఒక పాపి మారితే చాలంట పరలోకమందు గొప్ప ఆనందము కలుగుతుంది. ఈరోజు మనుషులుగా మనకు అన్నం తినకపోతే బాధ, ఒంట్లో బాగాలేకపోతే బాధ, కానీ దేవునికి బాధ ఏంటో తెలుసా, ఒక పాపి మారకుండా మరణిస్తే దేవునికి చాలా బాధ. దేవుని రాజ్యం అనేది ఎక్కడో లేదండి, అది మన హృదయం దగ్గరే ఉంది. ఆ హృదయపు దగ్గర ఉన్న దాన్ని మనం కనిపెట్టగలిగితే మన జీవితమే మారిపోతుంది. ఇప్పటి వరకు మనం తిండి ఎందు, త్రాగుడి ఎందు ఆనందించేవేమో, కానీ దేవుని రాజ్యము లేనోళ్ళకి రాగలిగితే, దేవుని రాజ్యాన్ని నువ్వు కనిపెట్టగలిగితే, ఆ దారిలో నువ్వు ప్రయాణం చేయగలిగితే నీ ఆనందం మారిపోతుంది, నీ బాధ మారిపోతుంది, నీ హావభావాలు మారిపోతుంది, ఇంకా చెప్పాలంటే నీ బ్రతుకే మారిపోతుంది. బాప్తిస్మమిచ్చి యోహాను ఎక్కడ బ్రతుకుతున్నాడంటే అడవిలో బ్రతుకుతున్నాడు. ఏం కట్టుకుంటున్నాడంటే ఒంట రోమములు కట్టుకుంటున్నాడు. ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడంటే మిడతలు తింటున్నాడంట, అడవి తిని తాగుతున్నాడంట. ఏ ఆయనకి ఇల్లు లేదా, ఇంటికాడ తల్లిదండ్రులు లేరా, ఆయన్ని పోషించలేరా, చక్కటి బట్టలు వేసుకోలేడా అంటే వేసుకోగలడండి. కానీ సమాజానికి ఎందుకు దూరంగా వచ్చేసాడో తెలుసా, సమాజంలో ఏం ఎక్కువైపోయిందో తెలుసా, పాపం అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు పాపం ఉన్న చోట దేవుడు అంటాడా, లోకములో పాపము నిండిపోయినప్పుడు, లోకము నేత్రాశ శరీరాశ జీవపు డమ్ముతో నిండిపోయినప్పుడు, ఇలాంటి మూడు మరి దేవునికి ఇష్టము లేని గుణాలు ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటుందా? అందుకే దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడండి. అది ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది అని చూడగా అరణ్యంలో అది ఆయనకు దొరికింది. వెంటనే తాను తెలుసుకున్న దేవుని రాజ్యాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు. ఈరోజు ఈ భూమి మీద మనం పుట్టాలంటే ఒక శరీరాన్ని ధరించుకోవాలి. ఈరోజు భూమి మీద మనం బ్రతకాలంటే ఏదో ఒక పని మనం చేయాలి. కానీ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మారు మనస్సును పొందుకోవాలి. అందుకే ప్రతి రాజ్యానికి ఒక గోడ ఉంటుంది, ఆ గోడకు ఒక పెద్ద తలుపు ఉంటుంది. దేవుని రాజ్యానికి కూడా ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు మారు మనస్సుతో కట్టబడింది. ఉంటేనే లోపలికి వెళ్తావు, లేనివాడు లోపలికి ప్రవేశిస్తాడా? అందుకే దేవుడు ముందే రాయించేశాడు బైబిల్లో, పిరికి వారు కానీ, అసహ్యులు కానీ, విగ్రహారాధికులు కానీ, మనసు మారని వారు కానీ పరలోకానికి రెండో మరణానికి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు అర్థమైంది, దేవుని రాజ్యం అనేది అతి కష్టం మీద చేరుకునేది. ఆ దేవుని రాజ్యం అనేది ఈ లోకానికి వేరే ఉన్నది. ఇప్పుడు మన కళ్ళ ముందున్న ప్రశ్న ఏంటంటే, దానిలోనికి ఎలా ప్రవేశించాలి? ఇంకా కింద మాటల్లోనికి వెళ్ళేసరికి అక్కడ ఇందాక మనం చదువుకున్న మాటలు అంటూ ఉంటాడు, అనేకులు ప్రవేశింప జూతురు, కానీ అందులో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది. క్రైస్తవులు అంటే కోట్లలో ఉన్నారు, కానీ ఆ కోట్లలో 100 మంది అన్న దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలరా? ఆలోచించండి. ఈరోజు పేరుగా అనేక మందిగా ఉన్న క్రైస్తవుల్లో ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు?
ఒక పొలములో మనం చూడగలిగితే గోధుమలు గురుగులు కలిసే పెరుగుతాయండి. అన్ని మొక్కలే కదా, అన్ని మన మంచి కోసం అనుకోము. ఒకనాడు కోతకాలం వస్తుంది, అప్పుడు గోధుమలు వెళ్లాల్సిన చోటుకు గోధుమలు వెళ్తాయి, గురుగులు వెళ్లాల్సిన చోటుకు గురుగులు వెళ్తాయి. గురుగులేమో పొట్టుతో అగ్నిలోనికి వెళ్ళిపోతాయి, గోధుమలేమో కొట్టులోనికి వెళ్ళిపోతాయి. ఈరోజు లోకంలో ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకునే వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? యోహాను గారు చెబుతున్న మాట, బాప్తీస్మమిచ్చి యోహాను గారు చెబుతున్న మాట, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది. ఈరోజు మనం ఆలోచించగలిగితే మారు మనసు లేని వారు భూమి మీద చాలా దర్జాగా బ్రతికేస్తుండవచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి వారి పరిస్థితి ఏంటంటే అక్కడ వారికి అనుమతి అనేది లేదు. ఈరోజు భూమి మీద మనకు తెలిసిన మాట, ప్రపంచం మనకు నేర్పించిన మార్గం ఏంటంటే పొద్దున్నే లేచామా, తిన్నామా, మరలా మధ్యాహ్నం తిన్నామా, ఆనందంగా ఉన్నామా, ఆ రోజు గడిపేశామా, ఇది లోకం చెప్పిన మార్గం అండి. దేవుడు దానికి పెట్టిన పేరేంటో తెలుసు? లోకం ఎలా ప్రవర్తిస్తుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు తినుచు త్రాగుచు ఆడుటకు లేచారు. మనుషుల మార్గం ఇదండి. ఆ మనుషుల మార్గం ఏమన్నా మనల్ని మంచికి నడిపిస్తుందంటే ఈరోజు చూడటం లేదా? తిండి కోసం గొడవలు, త్రాగడం కోసం గొడవలు, ఆడటం కోసం గొడవలు. మనుషుల మార్గాన్ని ఈరోజు ప్రపంచం అనుసరిస్తుంది. కనుకనే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ గొడవలు, కక్షలు, కలహాలు కనిపించటం లేదా? దానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం ఎలాంటిది ఉంటుందో తెలుసా? ఆ మార్గంలో మనుషుల ఆలోచనలకు చోటే ఉండదు. భూమి మీద అంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయాలు చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? భూమి మీద అంటే హెచ్చుతగ్గులు ఉన్నాయి, నీవు ధనవంతుడివి, నువ్వు పేదవాడివి, నీ గొప్పవాడివి, నువ్వు చిన్నవాడివి. దేవుని రాజ్యంలో వాటికి స్థానం ఏమన్నా ఉందా? అందుకే పౌలు గారు ఒకనొక సందర్భంలో చెబుతూ ఈ విధంగా అంటున్నాడు, లోకరాజ్యాలు ఉన్నట్టుగా దేవుని రాజ్యం ఉందనుకుంటే పొరపాటు. అక్కడ యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడనే భేదము లేదు, యజమానుడని దాసుడని భేదము లేదు. మనుషులుగా మనం నిర్మించుకున్న ఈ ప్రపంచంలో, మనం వేసుకున్న ఈ దారిలో ఈ భౌతిక సూత్రాలు కానివ్వండి, ఈ భౌతిక విధులు కానీ ఉంటాయి, కానీ దేవుడు పెట్టిన ఆ దారిలో ఇలాంటి వాటికి చోటే ఉండదు. అందుకే ధర్మశాస్త్రం చదువుకున్న పౌలు పక్కన చేపలు పట్టుకునే ఒక పేతురు కూడా కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? అతను ఒక పండితుడు, ఇతను ఏమీ రాని ఒక పామరుడు. ఎలా కూర్చున్నాడు అంటే వారిద్దరిని ఏకం చేసింది ఏంటంటే దేవుని స్వార్థ కాదా? ఆ దారి కాస్త ఇరుగుగా ఉండవచ్చు, ఆ దారి కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ ఆ దారిలో మనం ప్రయాణించగలిగితే మనం వెళ్ళవలసిన చోటికి మనము చేరుకుంటాం. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీని మనం వినగలిగితే వారు చెబుతూ ఉంటారు, చిన్నప్పుడు నేను ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి చదువుకున్నాను, ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నా. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆలోచించండి. భూమి మీద పుట్టడం ఆయన గొప్ప వ్యక్తిగా ఏమన్నా పుట్టాడా? ఒక రాజ కుటుంబంలో కానివ్వండి, ఒక ధనిక కుటుంబంలో కానివ్వండి, లేక ఒక ప్రధాన యాజకుడి కుటుంబంలో కానివ్వండి, లేక ధర్మశాస్త్ర ఉపదేశకుడి కుటుంబంలో కానీ పుట్టాడా? లేదు, వాటితో సంబంధం లేదు. ఆయన పుట్టింది ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆయన ఏం చేశాడు అంటే మనుషులు చెప్పిన మార్గాల్ని ఆయన నడుచుకోలేదు. మనుషులు తిన్నామా, త్రాగామా, పడుకున్నామా అన్నట్టుగా ఉంటారు, కానీ ఆయన అలా ఆలోచించలేదండి. ఆయన ఏం చేశాడో తెలుసు? భూమి మీదకి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను వచ్చాను. భూమి మీద ఆయన వచ్చిన తర్వాత ఏ పని చేసినా అది ఆయన అదే ఆలోచిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ప్రతిసారి అంటున్నాడు, నా తండ్రి పనిని ముగించడమే నాకు ఆహారము, నాకు పానీయము. ఈరోజు అలాంటి క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న మనము ఒకరోజు ఆయన ఎక్కడో పుట్టిన ఆయన సిలువ మీద ఈరోజు ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఈరోజు ఈ పరలోక మార్గంలో నడుస్తున్న మనము అంతే ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారు చూపించిన ఈ దారి, పౌలు గారు చూపించిన ఈ దారి, వాళ్ళు నడిచి వెళ్ళిన దారి, మనల్ని అనుసరించమన్న దారి, ఈ దారిలో మనం వెళ్ళగలుగుతున్నామా, లేక మనుషులు వేసిన దారిలో వెళ్ళిపోతున్నామా? ఈరోజు ప్రపంచంలో ప్రతి దానికి నకిలీ వచ్చినట్టుగా దేవుని రాజ్యానికి, దేవుని మాటలకు కూడా నకిలీ వచ్చేసాయండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనము ఉన్నాం. కొంతమంది వచ్చి అంటున్నారు, దేవుని రాజ్యం ఎలా చేస్తే మీ దగ్గరకు వస్తుంది?
మరికొంతమంది అంటున్నారు దేవుళ్ళు ఈ పని మిమ్మల్ని చేయమన్నాడు, ఈ పని చేస్తేనే దేవుని రాజ్యం మీ దగ్గరికి వస్తుంది. మనుషుల్ని మనం నమ్మకూడదండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మగలిగితే ఆయన చెబుతాడు ఏది నిజమైన దారి. బైబిల్ ఒక సందర్భాన్ని మీ అందరికీ చూపించిన ముందుకు వెళ్ళి ముగిస్తాను. ఆ సందర్భం అనేది మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. ఒకనాడు ఇస్రాయేలీలు చేసిన ప్రయాణాన్ని దేవుడు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రయాణం మన ఆత్మీయ ప్రయాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి తీసి ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 42వ వచనం నుంచి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి కింద అనుపబడిరి, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను, ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు. ఇస్రాయేలీలు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత అనేక మంది శత్రు దేశాలను కలిచారు, అనేక మంది శత్రువుల చేతి కిందకు వెళ్ళిపోయారు, వారి బానిసత్వం కిందకు వెళ్ళిపోయారు. అయినా సరే దేవుడు వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఎంతైనా దేవుడు కదా తన పిల్లల నిమిత్తం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైతేనే తమ పిల్లలను రక్షించి బయటకు తీసుకురాగానే ఏం జరుగుతుంది అంటే, వారు మరలా తమ సొంత ఆలోచనలతో మరలా పాపంలోనికి వారు వెళ్ళిపోయేవారు. ఒక చిన్నపిల్లవాడిని మనం క్లీన్ చేసిన తర్వాత వారు బురదలోనికి, మలినంలోనికి మరలా ఎలాగైతే వెళ్ళిపోతాడో, ఇస్రాయేలీలు కూడా అలాగేనండి. వారి ప్రయాణంలో వారు ఏం చేస్తున్నారో తెలియక మరలా 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 వారి పాపం వైపుకి, దేవుడు చెప్పని వాటి వైపుకి తిరిగేసరికి దేవుడు వారి యందు జాలిపడ్డాడంట. అదే విషయాన్ని కిందకు వెళ్ళేసరికి మనకి మాట్లాడుతున్నాడు. ఒక 45వ వచనం నుంచి మనం చదవగలిగితే, 45వ వచనం నుంచి, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నను, తన కృపాబాహుములను బట్టి వారిని కరుణించను, వారిని చెరగొని పోయిన వారందరికీ వారి యొక్క కనికరము పుట్టించను. ఆత్మీయ ప్రయాణంలో, ఒకనాడు ఇస్రాయేలీల ప్రయాణంలో వారికి అనుకోని సంఘటనలు అనేకమైనవి జరిగాయి. వారు ఆహారం లేదని ప్రయాణాన్ని మానేద్దాం అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఏం జరిగిందంటే ఆకాశం నుంచి మన్నా అనేది వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఈ మన్నా కూడా నాకు నచ్చడం లేదు, మాకు మాంసాహారం కావాలంటే ఆకాశం నుంచి పురేళ్ళు వచ్చాయి. అంతా బాగానే ఉంది, ఇప్పుడు మాకు నీళ్లు కావాలి, దాహం వేస్తుంది అంటే ఆ ఎడారి ప్రాంతంలో ఒక బండను కొట్టాడంట, ఆ బండ నుంచి నీళ్లు వచ్చాయి. మా ప్రయాణంలో మాకు బట్టలు లేవు, మాకు చెప్పులు లేవని బాధపడుతున్న వారికి వారి ప్రయాణం స్టార్ట్ చేసిన కాడి నుంచి ముగించేంత వరకు వారి చెప్పులు మరి చినిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. ఈరోజు ఈ పరలోక ప్రయాణంలో, ఈ లోకమెరుగని దారిలో నీకు తోడుండే వ్యక్తి ఒకే ఒక్కడండి. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. మనుషులుగా ఈరోజు భూమి మీద మనం ప్రయాణిస్తున్న దారిలో మనతో పాటు వెళ్ళేవారు చాలామంది, వచ్చేవారు చాలామంది, నీ ప్రయాణంలో నీ తోటివారిగా చాలామంది నీకు వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ పరలోక ప్రయాణంలో మన పొరుగువాడు ఎవరంటే ఆయన ఎవరో కాదండి, దేవుడే. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని మాట్లాడుతూ, మీరు వెళ్ళబోయే దారి కోసం మీకు తెలియదేమో కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మీరు వెళ్ళబోయే దారి ఎవరో కాదు నేనే, మీరు వెళ్ళే మార్గంలో మీకు తోడుండేది ఎవరో కాదు నేనే. అందుకే ఒకనాడు అపోస్తులు తాను చనిపోతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ మార్గంలో ఎలా నడవాలని మీకు భయం వేస్తూ ఉండవచ్చు, కానీ భయపడకండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీకు తోడై ఉంటాను. ఈరోజు ఈ లోకం మెరుగని దారి ఎందుకు లోకం మరిచిపోయిందంటే, ఈ లోక ఈ మార్గం అనేది చాలా కష్టతరంగా, చాలా ఇబ్బందులతోనూ, అనేక యుక్తములైన శ్రమలతోనూ, బాధలతోనూ ఉంటుంది. వాటికి తాళలేక సమాజం ఏమవుతుందంటే దేవుని రాజ్యం నుంచి దూరముగా పరిగెడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలో క్రీస్తు ఉన్నాడని నువ్వు తలంచి, ఎప్పుడైతే నీ క్రీస్తు యొక్క సహాయము నువ్వు తీసుకొని ఆయన చెప్పిన మార్గములో, ఆయన చెప్పిన విధముగా నువ్వు నడవగలిగితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవా. ఊరికి పోవు త్రోవ తెలియక చాలా మంది ఇబ్బంది పెడుతుంటే, తెలిసిన వారు మరి కొంతమంది ఆ త్రోవలో ఉండే కష్టాలను చూసి భయపడుతున్నారు. అవునండి, కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలు వెంబడే ఉంటుందంటే ఆయన కృపాహస్తం అనేది ఉంటుంది. ఇశ్రాయేలీయులను ఏ దేవుడైతే మరి శ్రమల్లోనికి పంపించాడో అదే దేవుడు వారి కష్టాల నుంచి బయటకు తీసుకురాలేదా? ఏ దేవుడైతే వారిని బానిసత్వంలోనికి తోసేశాడో
అదే దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించలేదా? ఈరోజు దేవుని మార్గము కఠినమైనదే, కానీ ఆ కఠినమైన మార్గమే మనం అనుకోని ఒక స్థలానికి చేరుస్తుంది. అది ఎక్కడికంటే నిత్య జీవము కలిగిన చోటు. అందుకే ఈ మార్గం చాలా చాలా మందికి తెలియదండి. ఇది మన కోసమే ఎన్నుకోబడిన మార్గము, మనమే నిర్ణయించబడిన మార్గం. మనలో కూడా ప్రవేశించాలని అనేక మంది చూస్తారు, కానీ చివరి వరకు వెళ్ళేవారు, చివరి వరకు ఈ మార్గంలో నిలబడేవారు చాలా తక్కువ మంది అండి. ఆ తక్కువ మందిలో నీవు నేను ఉండగలుగుతున్నామా? ఒకనాడు యేసుక్రీస్తు వారి తరములో ఆయన ఒక్కడే నిలబడ్డాడు. 12 మంది వారి తరములో ఆ 12 మంది మాత్రమే, అందులో ఒకడు వెళ్ళిపోయాడు, మరణం ఇంకొకడు వచ్చాడు. ఈరోజు మనకివ్వబడిన ఈ జీవిత కాలంలో, ఈ శ్రేష్ఠ సమయంలో ఈ దారి కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఇది ఇరుకు కలిగిన దారి. ప్రయాణం చేయడానికి సాహసిస్తున్నావా? సాహసించగలిగితే ఒక్కసారి ప్రయాణంలో అడుగు పెట్టిన తర్వాత మరలా వెనక్కి చూడకు. ఈ దారిలో ఇరుకులుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా సరే నిన్ను నడిపించే శక్తి కూడా ఒకటి ఉంది. ఈరోజు ఈ ప్రపంచంలో విశాలమైన దారి ఒకటి ఉంది, ఇరుకు మార్గం ఒకటి ఉంది. విశాలమైన మార్గంలో నీ తోడుండడానికి అనేక మంది చేతులు ఎత్తుతారు, కానీ ఇరుకు మార్గంలో నిన్ను నడిపించడానికి చెయ్యెత్తింది ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన వెంబడి వెళ్ళగలుగుతున్నావా, లేక ప్రపంచం ఎటు పోతుందో అటువైపు వెళ్ళిపోతున్నావా? లోకం గుర్తించని దారి, ఒకనాడు లోకం ఎరుగని దారి, ఒకనాడు లోకానికి తలకిందులు చేసే ఒక ప్రదేశానికి మనల్ని తీసుకువెళ్తుంది. అందరూ అటు వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా అటు వెళ్ళిపోతానంటే వారందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా నాశనానికి సిద్ధపడతావా? ఈరోజు దేవుడు మనల్ని నాశనం అయిపోవడానికి పుట్టించలేదు, కానీ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే రక్షింపబడుటకి ఆయన మనల్ని పుట్టించాడు. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో ఆ రక్షణను పొందుకునే భాగ్యం మనకు వచ్చింది. దాన్ని పొందుకున్న మనము ఇరుకు మార్గంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చివరి వరకు నిలబడి అంతం వరకు సహించి విజయాన్ని పొందుకుంటున్నావా, లేక మధ్యలోనే ఆగిపోతున్నావా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. మళ్ళీ వచ్చే వారు ఒక చక్కటి అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప నిమిత్తము చాలా ప్రార్థన చేసుకుని చిన్ని అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక మందులు మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసి కొందాలి తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సమయంలో, విశేషమైన సమయంలో లోకమెరుగని మార్గం, లోకస్థులు రాలేని ఒక మార్గం, కేవలం రక్షింపబడిన వారి కోసం, ఎన్నుకోబడిన వారి కోసం ఎంచబడిన ఒక మార్గాన్ని తెలుసుకున్నాం తండ్రి. ఇందులో వెళ్ళడం బహు కష్టము, కానీ ప్రయాణాన్ని సాగించడానికి ఒక చిన్నపాటి ధైర్యం ఉంది తండ్రి. దానికి తోడు మీ కుమారు యొక్క అనుగ్రహం. ఈ రెండింటితో మేము ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. విశాలమైన మార్గంలో వెళ్ళిపోతూ క్రైస్తవులు అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు తండ్రి, వారిని రక్షించండి తండ్రి. విశాల మార్గం నుంచి ఇరుకు మార్గము, శ్రేయస్కరమైన మార్గము, ఆత్మ సంబంధమైన మార్గం వైపు నడిపించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తాను. అప్పుడప్పుడు మార్గం తప్పిపోతున్నామని మీ వాక్యము చేత, మీ మాటల చేత మరలా మమ్మల్ని పురికొల్పుతారని కోరుకుంటూ మరలా తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్దుగాను మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.